బాలికల శ్రేయస్సే దేశ శ్రేయస్సని లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ ఆత్మ రాఘవరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ఆడపిల్ల ఉన్న ఇల్లు మహాలక్ష్మికి నిలయమని, బాలికల శ్రేయస్సే భవిష్యత్తుకు మార్గమని, బాలికల కోసం అనేక పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అని సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఇది మా సమయం మా హక్కులు మా భవిష్యత్తు అనే అంశంపై గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపంతో కలిసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి తొలుత సంతకం చేసి ప్రారంభించారు. అనంతరం అరుణ మాట్లాడుతూ సమాజంలో బాలికలు లింగ అసమానత ఎదుర్కొంటున్నారని, విద్య పోషణ హింస బాల్య వివాహాలు లైంగిక శారీరక వేధింపులకు గురవుతున్నారని పేర్కొంటూ లింగ సమానత్వంపై అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో కూడా అధికారులు అవగాహన కార్యక్రమాల ద్వారా బాలికల సంరక్షణపై ప్రజలను చైతన్యపరచాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాలికల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఆడపిల్లల చదువు కోసం ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి, చిన్నపిల్లలపై జరిగే నేరాల విచారణ కోసం ప్రత్యేకంగా మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళా న్యాయవాదులను నియమించడం జరిగింది అని సందర్భంగా పేర్కొన్నారు. దీంతోపాటు యుక్త వయసులో ఉన్న పిల్లల కోసం, దివ్యాంగులైన యుక్త వయసు బాలికల కోసం ప్రత్యేక పోషణ కిట్లను కూడా అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ బాలికలకు అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, కౌన్సిలర్ దేవదాసు, మానేరు శిక్షణ సంస్థ అధ్యక్షుడు చింతోదు భాస్కర్తో పాటు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బాలికలు హాజరయ్యారు.
అవకాశం ఇచ్చినారు.